విశ్వాసులైన వారందరికీ క్రీస్తు నామం శుభాభివందనములు. ఈ మొదటి రోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఇది కుటుంబ వ్యవస్థకి, దాని తదనంతరం యవనస్తులకి ఈ సువార్త చాలా అవసరం గనక రెండు దినాల్లో రెండు భాగాలుగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి రోజు సందేశానికి వెళ్లే ముందు తండ్రి అయిన దేవుడు, మేము మాట్లాడడానికి తండ్రి అర్హత లేని మమ్మల్ని నిలబెట్టి తండ్రి మీ సువార్త సంకేతాన్ని సమాజానికి వినిపించడానికి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని సిద్ధం చేసిన దాన్ని బట్టి తండ్రి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నిలబడిన మేము వేదిక మీద జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము మరుగు చేసుకుని తండ్రి మీ ఉన్నతమైన మాటలు అందించడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మొదటి రోజు సందేశంలో క్రైస్తవ కుటుంబాల్లో తండ్రి ఎలాంటి విలువలు కోల్పోతున్నారో, కుటుంబానికి కావలసిన తండ్రి మేల్కొలుపు మీ యొక్క తీవ్రత ఎట్టిదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయించుండగా కేవలం మీరే మమ్మల్ని నడిపించండి. వింటున్న మీ పిల్లల హృదయాలు తెరవండి తండ్రి. కేవలం తండ్రి చెప్పి విని వెళ్ళిపోయేవారంగా కాకుండా ఈ విన్న మాటలు మా జీవితానికి సంబంధించిన వారిని గురితెరిగి తండ్రి ప్రతి మాటను తండ్రి జాగ్రత్తగా మా హృదయంలో పదులుపరుచుకోవడానికి గ్రహించే మనసును తండ్రి ఆత్మీయ జీవితంలో తీవ్రతను అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు కొంచెం ఓపిగ్గా, మిగిలిన సంగతులు రేపటి దినాన్ని ఆలోచిద్దాం. ఈరోజు కుటుంబాలను గూర్చి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకుంది. కుటుంబ వ్యవస్థలో ఎట్లా కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం కుటుంబాలు తెలియకుండానే స్టార్ట్ అవుతాయి. నేను ఎక్కువగా ఈరోజు చెప్తున్నది పెళ్ళిళ్ళలో ఎక్కువగా దీని ప్రస్తావన తీసుకురావడం జరుగుద్ది. ఎందుకంటే పురుషుడికైనా స్త్రీకైనా మ్యాక్సిమం 90% దంపతులు వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజం. మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారంటే అందరూ చేసుకుంటున్నారు, చేసుకుంటున్నాం మేము కూడా అంటారు. ఇవి ఎలా ఉంటాయంటే వయసు వచ్చింది కనుక నాతో పాటు బ్యాచిలర్ లైఫ్ గడిపిన వాడు లేదా గడిపిన వాడు చేసేసుకున్నాడు కనుక నేను కూడా చేసేసుకోవాలి, లేదా నా సమకాలీన వారందరికీ అయిపోతుంది కనుక నేను కూడా వివాహితుడిగా అయిపోవాలి. లాంటి ట్రెండ్ ఎక్కువ మనకు కనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే కుటుంబ వ్యవస్థ పట్ల దేవుడు చాలా కేంద్రీకృతం చేస్తున్నాడన్న సంగతి కుటుంబ యజమానులు గ్రహించుకోవాలి. కుటుంబాల పట్ల దైవం కుతూహలం కలిగి ఉందన్న సంగతి గుర్తించాలి. మీరు బైబిల్ని అబ్జర్వ్ చేయండి. బైబిల్ యొక్క ప్రతుల్ని మీరు కదుపుతున్నప్పుడు బైబిల్ ఎట్లా స్టార్ట్ అవుద్దంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను సుపరిచితమైన వచనం. దీని హేతుబద్ధమైన కొరతలో పెడితే ఆ ఒక్క మాటని ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న మాట బైబిల్ దేవుణ్ణి పరిచయం చేయట్లా మరి ఉన్న దేవుడు ఏమంటున్నాడో చెబుతుంది. చాలామంది హేతువాదులకి నాస్తిక బుద్ధి కలిగిన వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ దేవుడున్నాడని రుజువు చేయదు, ఉన్న దేవుడు ఏం చెప్పాడో చెప్పుద్ది. అంటే కన్ఫర్మ్ దేవుడున్నాడు. ఒకవేళ దేవుడున్నాడన్న ప్రయత్నాలు ఇది చేస్తే ఈ రచయితలలో ఏదో అనుమానం ఉందని అర్థం. మీకు అర్థమవుతుంది, ఇవి లాజిక్స్ అంటారో మ్యాజిక్స్ అంటారో మీ ఇంకిత జ్ఞానం అంటారో ఏది మీరు కొలత పెట్టినా మినిమం నాలెడ్జ్ ఉంటే ఇది అర్థమవుతుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎట్లా? దాని మహత్తు గల మాట చేత సృజించాడు. దేవుడు సృష్టి క్రమాన్ని చేస్తున్నప్పుడు చూడండి, ఈ కనిపిస్తున్న అనంతమైన విశ్వం లేదా ఈ కనిపిస్తున్న ఈ ప్రకృతి
ఈ పంచభూతాలు ఇవి ఎట్లా డిజైన్ అయ్యాయో మనకు తెలుసు. అంచెలంచెలుగా దినాలు వెంబడ దినాలు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదంతా. ఇదంతా నిర్మాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండం బ్రహ్మాండంగా ప్రారంభమైనప్పుడు ఎక్కడ ఈ కథంతా లేదా ఎక్కడ ఈ ఆలోచన అంతా ల్యాండింగ్ అవుతుందంటే ఫ్యామిలీ దగ్గర వస్తుంది. దీని బైబిల్ స్టార్టింగ్ స్టెప్స్ అంటారు వీటిని. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఆది అంత దేవుడు భూమి ఆకాశమును సృజించిన సృజించాడు. నెక్స్ట్ వెలుగు కలుగునుగా కన్నాడు. ఆ నెక్స్ట్ విశాలమొచ్చుగా కన్నాడు. ఆ తర్వాత భూమి ఏర్పడుగాక అన్నాడు వచ్చాయి. నెక్స్ట్ ఆరిన నేల మీద ఈ మొలకలు చెట్లు శ్యామలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రూట్స్ ఇవన్నీ రావాలన్నాడు జరుగుతుంది. నెక్స్ట్ నాలుగో దినాన్న నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు రావాలి అన్నాడు వచ్చింది. నెక్స్ట్ భూమి జంతువులు భూమిలో నుండి జంతువులు రకరకాల జీవరాశులు వచ్చుగాక అన్నాడు వచ్చాయి. నెక్స్ట్ ఈ కథ అంతా ఎక్కడికి ల్యాండింగ్ అవుతుంది? కథ అంటే కల్పించిందని కాదు, కథ అంటే స్టోరీ అని అర్థం. కల్పిత కథ అనే డెఫినేషన్ వేరు, పదాలు కూడా తెలియక మధ్య పాయింట్ అవుట్ చేస్తున్నారు. కల్పిత కథ వేరు, కథ వేరు. కథ అన్న పదం ఉపయోగించవచ్చు. అయితే ఇదంతా ఎక్కడికి దిగుతుంది అంటే మొత్తం యూనివర్స్ అంతా స్టార్ట్ అయింది దేని కొరకంటే దంపతుల కొరకట. ఎక్కడికి ల్యాండింగ్ అవుతుందంటే ఆదాము అవ్వ, అంటే ఆదాము అవ్వ దగ్గరకే ఇదంతా దిగుతుంది. ఎక్కడికి ల్యాండింగ్ అవుతుందంటే ఫ్యామిలీ దగ్గరికి, అంటే ఇప్పుడు అనంతమైనదంతా సృష్టి దేనికి అంటే ఫ్యామిలీ పర్పస్, ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి. అంటే ఇది నిర్మాణమంతా దేనికంటే కుటుంబ వ్యవస్థ కొరక. కుటుంబ వ్యవస్థ కొరకు, ఎందుకంటే దేవుడు కుటుంబాలతో ఉండాలనుకుంటున్నాడు గనక. అంటే విశ్వం కన్నా దేవునికి అత్యంత దగ్గరగా కావాల్సింది ఏంటంటే కుటుంబం. మీరు స్టడీ చేయండి కావాలంటే ఈ దైవికమైన థియాలజీలో మీరు కనీసం అవగాహన చేసుకుంటే. ఈ గాడ్స్ థియాలజీ బైబుల్ థియాలజీ ఏదైతే ఉందో మీరు మినిమం అబ్జర్వ్ చేయగలిగితే మనకు అర్థం ఏదేంటంటే దేవుడు పరమందు ఉండాలనుకోడట, నక్షత్రాల్లోనూ ఉండాలనుకోడట, ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో రమ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడ ఉండాలనుకోడట, సెలయేర్ల మధ్య ఉండాలనుకోడట, బంజరు భూముల్లో విశాలంగా ఉండాలనుకోడట, ఎక్కడ ఉండాలనుకోడట. మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నావయ్యా అంటే సంధ్య వేళ ఆ కుటుంబం మధ్య ఉండాలనుకుంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే కుటుంబం మధ్య ఉండాలనుకుంటున్నాడు, కుటుంబాలలోకి రావాలనుకుంటున్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన స్థలం లేదా ఆయనకి ఇష్టమైన వాతావరణం ఏదంటే కుటుంబ వాతావరణం. అందుకే ఆది కాండంలో ఫస్ట్ ఫ్యామిలీ మనకు కనిపిస్తుంది, అది ఆదాము కుటుంబం. ఆ మొదటి ఫ్యామిలీలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఏదేను వనానికి రావాలని లేదు దేవునికి, ఏదేను వనములో ఉన్న ఆదామముల దగ్గరికి రావాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకయ్యా అంటే కుటుంబాలతో నేను ఉండాలి అంటాడు. అంటే కుటుంబానికి ఎంత పెద్ద పీటేశాడో చూడండి, కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూడండి దేవుడు. అంటే కుటుంబాలతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు కనుకే ప్రతి సాయంత్రం వాళ్ళతోనట మీట్ అయ్యేవాడట. దాన్ని ఏమంటారంటే సహవాసం, ఫెలోషిప్ అంటారు దాన్ని. దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడట, దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడట. కానీ ఈరోజు దేవుడిని నిలబెట్టుకునే కుటుంబాలులా ఉన్నాయా చెప్పండి? అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే ఈ విశ్వంలో మొట్టమొదటి కుటుంబం ఏది అని మనం జనరల్గా క్వశ్చన్ రేజ్ చేస్తే మొట్టమొదటి కుటుంబం ఏది చెప్పండి? ఆదాము కుటుంబం. మరలా దాన్ని వెను వెంటనే వేసుకోవాల్సిన అవసరత ఒక ప్రశ్న ఉంది. ఈ విశ్వంలో మొట్టమొదటిసారిగా కుప్పకూలిపోయిన కుటుంబం ఏది? ఆదాము కుటుంబమే. అరే మొట్టమొదటి కుటుంబం అదే, కుప్పకూలిపోయిన కుటుంబం కూడా అదే. అంటే ఇప్పుడు మనకు మరలా ప్రశ్న రావాలి, మొదటి కుటుంబం అదే అయినప్పుడు, మొదటి కుటుంబం కుప్పగూలిపోయింది అదే అయినప్పుడు ఎందుకు కుప్పగూలిపోయింది, ఎందుకు అది పతనావస్థకు వచ్చిందంటే ఫెలోషిప్ పోగొట్టుకున్నారు.
సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో సహవాసం ఎట్లా పోగొట్టుకున్నారంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ మధ్య ఎప్పుడు మూడో వ్యక్తి ఉండడానికి వీల్లేదు. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు చేసే తప్పు ఏంటంటే, వీళ్ళ మధ్య ఉన్న సహవాసాన్ని మూడో వ్యక్తితో పెంచుతారు, పంచుకుంటారు, అక్కడే దెబ్బతింటారు. ఒక మీకు బాగా వినండి, ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ వచ్చింది. బస్సులో వెళుతుంది ఒక ఆవిడ, బస్సులో వెళుతున్న ఆవిడకి మరొక ఆవిడ బస్సులో పక్క సీట్లో కూర్చుంది. కూర్చుంటే పక్క సీట్లో కూర్చున్న ఆవిడ కొంతకాలం కొంత టైం జర్నీ చేశారు. జర్నీ చేసిన వెంటనే మాట కలిసిన తర్వాత ఇక వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. ఏం చెప్తుందో తెలుసా, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి మా ఆయన నేను, కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన వేరొక స్త్రీతో సహవాసం చేస్తున్నాడు, మరొక స్త్రీతో ఆయన సంసార జీవితాన్ని జరిగిస్తున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతుంది. ఈ స్టోరీ ఎంతో వింటున్న ఆ జర్నీలో పరిచయమైన ఆ సిస్టర్ ఎవరైతుందో క్వశ్చన్ అడిగింది. జనరల్గా ఏమిందంటే, మై డియర్ సిస్టర్ బాగా చెప్తున్నారు, చాలా బాధపడుతున్నారు, అర్థమైంది, అయితే నేను ఒక క్వశ్చన్ అడగొచ్చానుంది, అడగండి అంతే. నాతో ఇంత ఇప్పులంగా ఇంత డెప్త్గా మీరు ఎంత ఫీల్ అవుతున్నారని నాతో పంచుకున్నారు కదా, ఇదే విషయాన్ని మీ పార్ట్నర్తో మీరు ఎందుకు పంచుకోవట్లేదు అని అడిగింది. అర్థమైతే అమోహం, ఇదే విషయాన్ని మీరెందుకు మీ పార్ట్నర్తో పంచుకోవట్లేదు, మీరెంత ప్రెజర్ అనుభవిస్తున్నారని ఎందుకు ఆయనతో చెప్పుకోవట్లేదు, మీరు ఎలాంటి బాధకు గురవుతున్నారని ఆయనకి ఎందుకు చెప్పుకోవట్లేదు. ఎందుకు చెప్పుకోవట్లేదంటే, భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాపే ఈ తప్పుడు దారిలు ఎదుక్కోవడానికి కారణమైంది. కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా, భార్య భర్తలు ఉండేలా ఉండరు. దీని సైకాలజీ క్లాసెస్ అంటారు వీటిని. వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, నిజమే మన పక్కనోడికి పక్కింటోడికి ఎవడో ముక్కు ముఖం తెలియనోడికి మన బాధనంతా చెప్పేసుకుని దించేసుకోవాలనుకుంటామే కానీ, లైఫ్ అంతమంతా జర్నీ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, బాధ అయినా వేదన అయినా కష్టమైనా సంతోషమైనా వాళ్ళతో పంచుకోవాలని కనీసపు ఇంకిత జ్ఞానం దంపతుల కొండకే కుప్ప కూలిపోతున్నాయి కుటుంబం. ఎందుకు మూడో వ్యక్తికి చెప్తున్నావు, నీ బాధ ఏదో నీ లైఫ్ అంతా ఉండేవాడితో చెప్పొచ్చు కదా, నీ బాధ ఏదో నీ లైఫ్ అంతా ఉండే ఆ స్త్రీతో నువ్వు పంచుకోవచ్చు కదా, చెప్పమ్మనం. ఎవడో ఫ్రెండ్ ఉంటాడు తలక మాసినోడు, వాడికి మా ఆవిడ గురించి చెప్తాను, మా ఆవిడ ఎట్టా అని బాగుపడుద్దు అనుకుంటున్నావు కుటుంబం, మా ఆవిడ ఇదిరా అని చెప్తాం, మా ఆయన ఇట్లా ఉంటాడో వదినా అని పక్కింటి ఆవిడకి చెప్తాం, ఇవి అలా తిరిగి తిరిగి వచ్చి ఆ చెగురు పడతాయి నిలబడతాయి అనుకుంటున్నారు కాపురాల్లో. మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారో ఆ ఫ్యామిలీకి బీటల పడుతున్నాయని అర్థమవ్వాలి. ఆదాము కుటుంబం మొట్టమొదటి కుటుంబం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే, మూడో వ్యక్తితో మాట్లాడారు వాళ్ళు. ఎవరా మూడో వ్యక్తి? సైతాను, అపవాది. వాడు ఎందుకు ఏం చేశాడంటే, ఏం లేదు, వాడుకున్న కుల్లి బుద్ధి లేదా వాడుకున్న నైజం ఏంటంటే, దేవునితో కుటుంబాన్ని ఎట్లా అయినా సరే దూరం చెయ్యాలి. దేవునితో ఎప్పుడైతే కుటుంబం దూరం జరిగిందో ఇంకా వాడికి పెద్ద పని ఏమి ఉండదు, ఇంకొట్టి చచ్చిపోతారన్న సంగతి తెలుసు. దేవుని దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థ దూరం జరగాలి, దూరం జరగాలి, దూరం జరగాలి అంటే విడేసిన ఎత్తుగడ ఏంటంటే, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలంటే దేవునితోనే వైరానికి సిద్ధం చేసే మాటలు ఎక్కించాడు వాళ్ళకి. చాలామంది స్త్రీలు చేసే తప్పు ఏంటంటే, పురుషుడు ఇంట లేనప్పుడు పరాయి వ్యక్తులతో మాట్లాడడం అది సరైన విధానం కాదు. ఆ రోజు అవ్వమ్మ ఇలా చెప్తే బాగుండేమో, యజమాని ఇంట్లో లేడండి, మీరు చూస్తే కొత్త మొహంలా ఉన్నారు, అసలు మీతో మాకు డిస్కషన్ ఏంటి, పైగా మీతో మాట్లాడాలన్నా కనీసం నాకు ఇప్పుడు ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, పైగా మీరు మనిషి ఆకారంలో కూడా లేరు, మీకు చూస్తే మానవ స్వరం ఉంది, ఆకారం చూస్తే సర్ప ఆకారం, అసలు మీరేంటో అర్థం చేసుకోవడమే నాకు చాలా కష్టతరంగా ఉంది, మీరు ఇప్పుడు ఎలాంటి విషయాలు ఏం మాట్లాడకండి, యజమాని ఉన్నప్పుడు మాట్లాడదాం అంటే బాగుండు, కానీ అలా చెప్పు, నేనే ఉన్నాను, ఇంకెవరు లేరు ప్రపంచంలో అన్నట్టు విన్నది, అక్కడే దెబ్బతిన్నది చూడండి.
చాలామంది చేసేది ఏంటో చెప్పనా, ఇంట్లో యజమాని లేనప్పుడు ఎవరని చెప్పినా ఆయన వచ్చాక చెప్పండి అన్నారు. ఆయనకున్న పేరు ఏంటో తెలిసి యజమాని, ఎవరికి, మీ భర్తకి. కానీ ఆయన యజమాని అన్న సంగతి మర్చిపోతారా ఏంటో. మరి కొంతమంది గృహిణీలు వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే, అందుకే వాళ్ళకు పేరు ఎట్టారేటో తెలుసా, మనకి గృహ నిర్వహణ జరిగించే వారిని హోమ్ మినిస్టర్ అంటారు. మన హోమ్ మినిస్టర్లు ఎవరో తెలుసా, ఎవరు, మన గృహిణీలు. హోమ్ మినిస్టర్లో ఫీల్ అయిపోతారేంటో తెలియదు, కానీ మొత్తం నేనే చక్కబెడేస్తాను అనుకుంటారు. కొన్ని విషయాలు ఉంటాయి యజమాని నోటీసులో పెట్టాల్సినవి, అవి పెట్టకపోతే దెబ్బతింటాయి. అంతే, అక్కడ నుండి తప్పుడు అడుగు లేసింది మొదటి కుటుంబం. ఇంకా కుటుంబాలు కుటుంబాలన్నీ దేవునికి దూరం జరగడం ప్రారంభమవుతూనే వచ్చింది. ఆ తర్వాత 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 ఇక ఇప్పుడు ఈ తరానికి వచ్చేసరికి అసలు కుటుంబాలంటే ఏంటో కూడా తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఎంత ట్రాజడీగా ఉంటుందో, ఎంత నవ్వుకోవడానికి, ఎంత కుటుంబ వ్యవస్థ ఎలా స్టార్ట్ అవుద్దో, కొన్ని విధాలు కొంచెం తీరి మాట్లాడుకుందాం. ఈ మొదటి రోజు కొంచెం జాగ్రత్తగా వినండి. పురుషుడి కట ఎప్పుడు పజిలీగా ఉండే క్వశ్చన్ ఏంటంటే, నేను పేరెంటింగ్, నేను ఒక యజమానిని, నేను ఒక ఫాదర్ని అన్న క్వశ్చన్ అట వాడికి కొంచెం వింతగా ఉంటుందట. ఈ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. విషయం ఎలా స్టార్ట్ అవుద్దంటే, బాగా వినండి, నేను ఒక కొడుకుగా ఎలా ఉండాలో నాకు సరైన అవగాహన ఉండదు. ఇలా 28 ఇయర్స్, 29 లేదా 27, 25 మినిమం 25 లేదా 28, 29 ఈ మధ్యకాలంలో పురుషులు మ్యాక్సిమం వివాహం చేసుకుంటారు. ఆ టైంలో వాళ్ళు చేసేది ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారు, చదువులని, ఉద్యోగ ప్రయత్నాలని, అవని, ఇంకా మనలాంటి గాస్పల్లో యంగ్స్టర్స్ అయితే బైబిల్ స్టడీస్ అని, అవని, మీటింగ్స్ అని, అవి ఇవి, తమ్ముడు ముందు మీటింగ్ చెప్పాడు చూసారు, అలా లైఫ్ అంతా అలా జర్నీ జరుగుతుంటుంది అన్నమాట. 28 ఇయర్స్ నాకు వస్తాయి, వచ్చిన తర్వాత 29కి ఏమవుద్దంటే, అప్పటి వరకు కొడుకు అని ఒక రోల్ ప్లే చేశాను, సడన్గా కొత్త అవతారం నేను వేసుకుంటాను. అవతారం పేరే భర్త. ఇప్పుడు బాగా వినండి, భర్త అవతారం వేసుకున్న వెంటనే వెంటనే సీరియస్గా నాకు ఒక నోటీస్ వచ్చేస్తుంది. ఆ నోటీస్ ఏంటంటే, నేను అర్జెంటుగా ఒక ఎంప్లాయ్ అవ్వాలి, నేను ఒక ఉద్యోగస్తుని అవ్వాలి. ఆ నోటీస్లో నాకు అర్థం ఏంటంటే, ఏదో ఒక పనో ఉద్యోగమో ఏదో ఒకటి చేసి సీరియస్గా నేను ఉద్యోగం చేసేసి డబ్బులు సంపాదించేస్తుంటాను. అలా సీరియస్గా డబ్బులు పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తుంటాను, ఆవిడ దాచేస్తుంది, మూడు పూట్ల వండేస్తుంది, తినేస్తుంటాం, లైఫ్ ఇలా వెళ్ళిపోద్ది. ఏంటయ్యా ఫ్యామిలీ అంటే అంతే. మీరు జనరల్గా ఆలోచించండి, సీరియస్గా నాకు పెళ్ళి అయిపోద్ది, నేను కొడుకుని ఎలా ఉండాలో నాకు తెలియదు. వెంటనే సీరియస్ పోర్షన్ ఏంటంటే, నేను ఒక భర్తని, ఒక యజమాని అయిపోయాను, ఆ ఊహో నేను యజమాని అయిపోయాను కదా అని ఇలా ఊపిరి పీల్చుకునే టైంలోనే వెంటనే నాకు జాబు, నేను సంపాదించడం, ఆవిడకి ఇవ్వడం, ఇద్దరు ఇలా నడిచిపోవడం, నడుస్తూ వెళ్తూ ఉండగానే ఒకరోజు, హలో మై డియర్ బ్రదర్, గుడ్ న్యూస్ అంటారు. గుడ్ న్యూస్? యా. ఏంటి గుడ్ న్యూస్ అంటే, మీరు తండ్రి కాబోతున్నారంట. మీరు చూడండి లైఫ్ స్టైల్ ఎలా ఉందో. ఏమవుతుందంటే, ఏదో అయిపోతుంది చూడండి, ఏదో జరుగుతుంది. అప్పటి వరకు 28 ఇయర్స్ నాకు, సడన్గా ఏమైందంటే భర్త అవతారం వచ్చాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను తెస్తున్నాను, ఆవిడకి ఇస్తున్నాను, లైఫ్ అంతా అలా కంటిన్యూ అవుతుంది. అవుతూ ఉండగానే సడన్గా నాకు న్యూస్ వచ్చింది, మీరు తండ్రి కాబోతున్నారు. సడన్గా మనకు ముందు నుంచి చూసి అలవాటు అయిపోయింది కనుక తండ్రి అవుతే చాలా ఉత్సాహంగా ఉండాలి ఆ న్యూస్ విన్నప్పుడని లేని సంతోషం తెచ్చేసుకుంటాం. మీకు అర్థమైందా? ట్రెండ్ అలా ఫాలో అవుతుంది. నాకు నిజానికి ఎలా ఫీల్ అవ్వాలో తెలీదు, తండ్రి అవుతే నేను ఆనందంగా ఉండాలి అన్న ఫీల్ అవుతానో ఏంటో, ఫీల్ అయిపోయి నేను తండ్రి అవుతున్నాను అని స్పీడ్లు ఎందుకు తెస్తానో తెలీదు, ఎందుకు తినిపిస్తానో తెలీదు, మా ఆవిడని ఎందుకు స్పీడ్ తినమని అడుగుతానో తెలీదు, మరి ఆ రోజు ఎందుకు ముద్దు వస్తుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. మరలా ఒకసారి సడన్గా ఒక న్యూస్ వస్తుంది హాస్పిటల్ ముందు, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి అయ్యారు అని. అంతే. అప్పుడు క్వశ్చన్ రేజ్ అవుద్దంట సహజంగా ఆలోచించేవాడికి, నేను ఇస్ మీ ఫాదర్. అవును, నువ్వు విన్నది కరెక్టే, నువ్వేమయ్యో తెలుసా, తండ్రి అయిపోయావు. ఇప్పుడు నా క్వశ్చన్స్ రేజ్ అవుతే ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాను అన్నమాట, తండ్రి అవడం ఏంటి అసలు,
ఎక్కడో ఆనందం, ఎక్కడో కొన్ని ప్రశ్నలు. నేను తండ్రిని అయిపోతున్నానా? నేను ఒక పేరెంటింగ్ పాత్ర పోషిస్తానా? ఇప్పుడు నేను ఒక తండ్రిని అవుతున్నానా? నేను ఒక యజమాని అవుతున్నానా? ఏంటబ్బా ఇదంతా అని ఆలోచించుకునే లోపే నా పుట్టిన బిడ్డ బుడిబుడి నడకలు నడిచేస్తూ అటు ఇటు తిరిగేస్తూ ఒకరోజు మాటలు నేర్చుకున్న తొలినాలను అంటది, డాడీ అని. అప్పుడు మరలా నాకు ఎలా స్పందించాలో తెలియక ఆ మొట్టమొదటి మాటకి నేను చాలా ఫీల్ అయిపోతాను. నన్ను ఫాదర్ అని పిలిచింది. మరలా నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఫాదర్నా అని. నేనేనా అనుకుంటాం. ఒకప్పుడు నేను ఒకరిని ఫాదర్ అని పిలిచాను, ఒకప్పుడు నేను ఒకరికి తల్లిదండ్రులకి కొడుకుగా వ్యవహరించాను. ఈరోజు నేను ఏమైనంటే తండ్రిని అయిపోయాను. బాగా వినండి, ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ చేస్తా. కొడుగ్గా ఎలా ఉండాలో తెలిసేంత లోపే నాకు పెళ్ళి అయిపోయింది. భర్తగా ఎలా ఉండాలో తెలిసేంత లోపే నేను తండ్రిని అయిపోయాను. తండ్రిగా ఎలా ఉండాలో తెలిసేంత లోపే నన్ను తండ్రి అని పిలిచేస్తున్నారు నా బిడ్డలో. ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు నా బిడ్డలు నేను అంటాను, అయ్యి అలా చేయకు అంటాను, ఒరే ఇలా చేయకు అంటాను, అలా చేయగమ్మా అంటాను. వై ఫాదర్ అని అడుగుతుంది నా కూతురు. అడిగితే చేయకూడదు నువ్వు అంటాను. అంతే, ఎందుకు చేయకూడదు డాడీ అని అడిగితే చెయ్యొద్దన్నానా అంటాను. ఎందుకంటే ఒక క్వశ్చన్ వేస్తాను, ఏంటంటే యువర్ ఫాదర్. అదే, ఎందుకు ఎందుకు తండ్రి, ఎందుకు నువ్వు తండ్రి అయితే ఆ ఆ మాట తప్ప, ఆ ఆన్సర్ తప్ప ఇంకొక ఆన్సర్ ఉందా చెప్పండి మన దగ్గర. నేను ఎందుకు నీ మాట వినాలి అన్న నా కూతురు అడిగితే, నేను ఎందుకు నీ మాట వినాలి అన్న కొడుకు అడిగితే నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మీ తండ్రిని రా అంటాం. తండ్రి అయితే అని అడుగు అంటాం. అయితే లేదు ఆన్సర్ నా దగ్గర అంతే. అప్పుడు నేను చేసేది ఏంటంటే వాళ్ళ మీద అరవడం, కొడతాను ఏమనుకున్నావు అంటాను. ఇప్పుడు నేను అంటున్నాను, నాకు ఏం అర్థమైందని నా కూతురికి నా కొడుక్కి నేను ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను చెప్పండి. 25 సంవత్సరాలు నేను కొడుకుగా ఎలా ఉండాలో నాకు తెలియలేదు, భర్తగా ఎలా ఉండాలో నాకు తెలియలేదు. ఈరోజు నా కొడుకు కూతురు పుట్టేసరికి నేను అంటున్నాను, నువ్వు ఇలా ఉండాలని. నాకేమర్థమైందని ఇలా ఉండాలని చెబుతున్నాను. మీకు అర్థమైందా? కుటుంబాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమట. అందుకే ఒక సైకాలజిస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఆయన ఏమంటాడంటే, సైకాలజిస్ట్ అంటే క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఆయన ఏమంటాడంటే, అరే పెళ్ళంటే ఏంటో కదరా, పెళ్ళంటే ఏంటంటే మూయబడిన తలుపులు అంటాడు. బయట ఉన్నవాడికి అనిపిస్తుందంట లోపలేయో ఉన్నాయనుకుంటాడు. ఏంటి తలుపులు వేసారు కదా, తలుపులు వేసేసారు కనుక లోపలు ఏవో ఉన్నాయనుకుంటాడు. తలుపులు వేస్తే ఏముండవు, బిందులు చెంబులు సేటలు తప్ప. పెళ్ళంటే ఏదో కాదు, మూయబడిన తలుపులు. లోపలికి వెళితే ఉంటాయి, నువ్వు రోజు చూసియో ఉంటాయి. పెళ్లి జీవితం కూడా అంతే అన్నాడు. విషయం ఏంటంటే మరొక ఇవాంజలిస్ట్ అంటాడు, పెళ్ళి అనేదట దేవుడట ఒక పురుషుణ్ణి కార్నర్ చేస్తున్నాడట, పట్టుకుంటున్నాడని. కార్నర్ చేయడం అంటే ఒక మనిషి ఇలా వస్తున్నాడు అనుకోండి, నేను రెండు చేతులు చాపి ఇలా ఇలా కాస్తానన్నమాట. అటు ఇటు పోవడానికి దారి లేనప్పుడు అలా మూలకెళ్ళిపోతాడు. ఆ మూలకెళ్ళిన తర్వాత ఎటు పోవడానికి ఇంక అవకాశం ఆయనకి లేదు. ఆ మూల నుండి పోతాడు. ఆ మూల నుండి పోయే పరిస్థితే పెళ్ళంట. మీకు అర్థమైందా? పెళ్ళంటే ఏంటంటే దేవుడు పట్టుకుంటున్నాడట. ఎందుకు దేవుడు పట్టుకుంటున్నాడంటే నీకు కొన్ని నేర్పించాలనుకుంటున్నాడట. అర్థమవుతుందో లేదో ఈరోజు మొదటి రోజు కొంచెం జాగ్రత్తగా వినండి. నాకేంటో అర్థం అవ్వట్లేదు, అర్థం అవ్వకుండానే నేను కొన్ని భారీ డైలాగులు చెప్తుంటాను. నేను భర్త, నేను నువ్వు నా మాట వినాలి అంటాను. ఎందుకే నువ్వు అమ్మాయి అని అడుగుతాను. ఆవిడంటది, ఇప్పుడు నేనేం తప్పు చేశానని అంటది ఆవిడ. ఎందుకేనో అని ఈయన అడుగుతాడు. ఎందుకినాలి, 5 లక్షలు తీసుకున్నారు కదా అంటది ఆవిడ. ఏమర్థమవుతుంది ఈ పేరెంట్స్ కంటే? ఏమర్థం అవ్వ, వీళ్ళిద్దరికీ ఏమీ తెలీదు. విషయం ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యే లోపే ఈ లేత మొక్కలు ముదర మొక్కలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ రెండు వాళ్ళ మాట వినరు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ పెరిగారు వారు. మీకేమీ తెలియదన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకు ఎదిగిన తర్వాత అంటారు, మమ్మీ డాడీ మీకేమీ తెలియదు అంటారు. ఆ మాట అనడంలో ఒక విధంగా కరెక్టేమో అనిపిస్తుంది. మీకేం తెలియదు, మీకేం తెలియదన్న సంగతి మిమ్మల్ని చూస్తూ పెరిగాం మేము.
కానీ విషయం ఏంటంటే మనకి ఏమీ తెలియకుండానే కుటుంబ జీవితాల్లో పెద్ద పెద్ద పాత్రలు మనం పోషించేస్తున్నాం. ఆ పెద్ద పెద్ద పాత్రలు మరి నేను పోషించాలి అంటే దేవుడు నాకు నేర్పించడానికి వివాహ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చాడట, దాన్నే కుటుంబ వ్యవస్థ అన్నాడు. ఈ కుటుంబ వ్యవస్థలో నాకు అర్థం కావాలి అంటే దేవుడు కొన్నిటి గుండా నన్ను నడిపించకపోతాడు. ఆ నడిపించుకు తీసుకుపోయేదే కుటుంబ వ్యవస్థ. చూద్దాం ఒకసారి దేవుడు ఒక్కొక్కరు పాత్ర గురించి ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చక్కగా చూద్దాం. సామెతల గ్రంథం త్వరగా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం 14వ వచనం. గృహము విత్తము పితరులిచ్చిన స్వాస్థ్యం అంటే బాగా వినండి, దీని మూల పదం వాడిక భాష ఏంటంటే గృహము పొలము పితరులిచ్చే ఆస్తులట, కానీ దేవుడిచ్చే ఆస్తి ఒకటి ఉందట. కింద చెప్తున్నాడు దేవుడిచ్చే ఆస్తి ఎవరంటే భార్య అన్నట్టు. ఎవరు? భార్య. అంటే ఒక పురుషునికి దేవుడిచ్చే ఆస్తి ఏంటంటే భార్య. నీ పితరులు నీకు నీ గృహాన్ని ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, స్థలాలు ఇవ్వచ్చు, వారు సంపాదించిన ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, కానీ దేవుడు వీటికన్నా గొప్పదిస్తాడు. ఆ గొప్పది ఏంటంటే నీ భార్య. నీ భార్యను దేవుడట ఆస్తిగా ఇస్తున్నాడు. దేంతో కంపేర్ చేస్తున్నాడు చూడండి. కానీ విషయం ఏంటంటే నాకు ఇవేమి అర్థం అవలా, అర్థమవకుండానే నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు నా కూతురు అడుగుతున్నారు నువ్వెందుకు డాడీ ఇది చెయ్యొద్దు అంటున్నావు, నీ మాట నేను ఎంత తినాలి అంటే ఫాదర్ గనక అంటాను. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను ఫాదర్ని గనక అని కాదు, మనకు అర్థం కావాల్సింది ఫస్ట్ ఏంటంటే దేవుడు నాకు అర్థం అవడం మొదలు పెడితే నాకు అర్థం ఏది ఏంటో తెలుసా? పెళ్ళిలోనట ఒక వక్త అంటాడు, పెళ్ళిలోనట ఇద్దరు పాపులు పెళ్లి చేసుకుంటారట. చాలా పెద్ద మాట ఇది. ఆ ఇద్దరు పాపులు చిన్న పాపిని అంటారట. ఎవరు? మన పాప. పాపిగా బాగా పెంచుతామన్నమాట. అంటే కుటుంబ వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే బాగా వినండి, దేవుడు అనే పాత్రలో నువ్వు చూసుకోగలిగితే నాకు అర్థమయ్యేది ఏంటంటే నిజానికి నేను పాపిని అని అర్థమైంది. నేను ఎప్పుడైతే పాపిని అన్న స్పృహ నాకు వచ్చిందో ఇప్పుడు ఫాదర్ అనే వర్డింగ్ కన్నా తండ్రిని అనే భాష కన్నా ఫస్ట్ నా నోటండి వచ్చే అర్హత అర్థమైంది ఏంటంటే నేను పాపిని. పాపినైన నాకు దేవుని ఉగ్రతలో బ్రతకడానికి అర్హత లేదు. అంటే అర్హత లేని నాకు ఇప్పుడు నేను ఎందుకు నేను అర్హత లేని వాడిని నేను ఇంకా బతుకున్నానంటే నాకు వెంటనే ఒక ఆన్సర్ వస్తుంది, దేవుని దయ. దేవుని దయ వల్ల పాపినైనా నేను బతికితే దేవుడు దయ వల్ల నాకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే నా వైఫ్. అర్థమవుతుందా? దేవుని దయ వల్ల నాకు వచ్చేది ఏంటంటే పాపినైన నేను బతకడానికి అర్హత లేని నాకు ఉగ్రత పాత్రనైన నాకు దేవుడు నన్ను ప్రేమించి నన్ను నమ్మి నాకు ఇచ్చేది ఏంటంటే దేవుడిచ్చే ఆస్తి భార్య. అందుకే ఏమంటాడంటే పెళ్లి కూతురు దేవుని దృష్టిలో పాపాత్మురాలే, పెండు కొడుకు దేవుని దృష్టిలో పాపాత్ముడే. ఈ పాపాత్ములైన ఇద్దరు జంట చేయబడ్డారు, కానీ వీళ్ళిద్దరూ జంట చేయబడ్డానికి కారణం దేవుడే కలగజేసుకున్నాడట. నిజమేనండి. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో చాలా ఇమేజెస్తో ఈ యొక్క కుటుంబ వ్యవస్థ గురించి సైకాలజీ నిపుణులు చాలా కౌన్సిలింగ్ చేస్తుంటారు. నిజంగా వాళ్ళ వాడుతున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బుక్లో నేను చూశాను, పిరమిడ్ తెలుసు కదా, పిరమిడ్ మీకు, పిరమిడ్ స్టార్ట్ అవుద్ది. పిరమిడ్ ఎప్పుడు సమాంతరంగా స్టార్ట్ అవ్వదు. ఎట్లా స్టార్ట్ అవుద్ది? అక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, అసలు రెండింటికి సంబంధమే ఉండదు. ఈ రెండు ఒక కొనలో కలుసుకుంటాయి త్రికోణంలో. భార్య భర్తలు కూడా లైఫ్స్ అలానే స్టార్ట్ అవుతాయట. ఎక్కడో పుట్టావు, ఎక్కడో నువ్వు పుట్టావు, మీ ఇద్దరు ఒకరోజు కలుసుకుంటారు, ఆ కలుసుకున్నదే పెళ్ళి అన్నాడు, కుటుంబం అన్నాడు.
ఈ కుటుంబ వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అవుతున్నప్పుడు మరి నేను ఎక్కడో స్టార్ట్ అవుతే, నేను ఎక్కడ స్టార్ట్ అవుతే, మేము ఎలా కలిసామంటే ఇది గాడ్స్ ప్లానింగ్. దేవుని యొక్క సంకల్పం ఉంది, జంట వెనక దేవుని యొక్క ఒత్తిడి ఉంది, కుటుంబ వ్యవస్థ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అందుకే ఆయన నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే నాకు ఈ స్పృహ వచ్చిందో అప్పుడు నాకు అర్థమవుద్ది, నా భార్య దేవుడిచ్చిన ఆస్తి గనక, దేవుడిచ్చిన బహుమానం గనక, దేవుడిచ్చిన బాధ్యత గనక నా భార్యని నేను చాలా జాగ్రత్తగా చూడాలి అని అర్థమవుద్ది. నిజానికి నాకు అర్హత లేదు, అర్హత లేని నాకు దేవుడు భార్యనిచ్చాడంటే నన్ను నమ్మి నా చేతుల్లో నా భార్యని పెట్టాడు. ఇప్పుడు ఆయన నమ్మకాన్ని ఒమ్ము నేను చేయకూడదు. అందుకే పౌలు గారు వాడిన భాష ఏంటంటే, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి అంటాడు. కష్టపెట్టకండి భార్యలను, ఎందుకంటే భార్యని కష్టపెట్టొద్దని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, పౌలు గారి ద్వారా ఇంతకు వ్యక్తీకరణ చేస్తున్నాడంటే, దేవుడిని నమ్మి ఒక సహసరునికి ఇచ్చాడు, ఒక సహవాసానికి ఇచ్చాడు. సాటి అయిన సహాయాన్ని చేతిలో పెడితే నీకే అర్హత ఉంది అసలు కష్టపెట్టడానికి? నీకే అర్హత ఉంది కష్టపెట్టడానికి? అసలు నీకు అర్హతే లేదు నీ భార్యని అజిమాసి చేయడానికి. ఒకవేళ ఆవిడ తప్పు చేస్తే గద్దించు దేవుని యొక్క కొలతలో, అంతేగాని ఆవిడ మీద అజిమాసి చేసి అరిసి కొట్టి తన్ని, అసలు నీకు అసలు వాల్యూ లేదు భార్య మీద కనీసం అండడానికి కూడా నీకు తెలియట్లా. దేవుడు నమ్మి మన చేతిలో పెట్టాడు. నిజమే, భార్య మీద ప్రేమ పెరగాలంటే ఒకసారి ఆమె లైఫ్ స్టోరీని ఆలోచించండి. ఎన్ని వదిలేసుకుని వస్తుందండి భార్య? నిజంగా ఆడపిల్లల్ని ఎంత బాగా పెంచుకుంటారు, పెంచుకోరు తల్లిదండ్రులు? కొడుకులనైనా కొంచెం గాలికి వదిలేస్తారేమో, కానీ ఆడకూతుర్ని కనీసం చిన్నతనం నుంచి కనీసం సిమెంట్ రోడ్డు మీద కూడా వెళ్ళనిస్తారా? అంత కంటికి రెప్పలా చూసుకుంటారు ఆడపిల్లల్ని. చదువులు కూడా పలానా ఊరు వెళ్తున్నావంటే ఎన్ని రూల్స్ అడుగుతారండి. నువ్వు ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడుంటావు, నీకు సాధ్యం ఏంటి, నువ్వు నీ ప్రయాణం ఏంటి, నువ్వు ఎక్కడ దిగుతావు, నీకు షెల్టర్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే కూతురు గనక. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే కూతుర్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు కనుక. అలాంటి కూతురు బాగా భార్య వాల్యూ అర్థమవుద్ది మనకి. అలాంటి కూతురు తల్లిదండ్రుల దగ్గర చాలా గారాభంగా గుండెల్లో పెరుగుద్ది. కానీ ఒకరోజు ఏమవుతుందో తెలుసా, అలాంటి తల్లిదండ్రులను వదిలి నీ ముఖం చూసి వచ్చేస్తుంది. నువ్వెవడో మధ్యలో వచ్చినోడివి అయినా నిన్ను చూసి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచిన తల్లిదండ్రులను ఇద్దరిని వదిలేసి, తనతో పాటు పెరిగిన సహోదరుని వదిలేసి, తనతో పాటు పెరిగిన చిలికత్తులను వదిలేసి, తనతో పాటు పెరిగిన గ్రామంలో ఉన్న ప్రజలందరిని ఊరిని అన్ని వదిలేసి వాళ్ళందరినీ నీలో చూసుకుంటుంది. నువ్వేం చేస్తావు? ఎప్పుడైనా తన ఊహకు అందిన మాట కానీ ప్రేమ కానీ చూపిస్తావా? చూపించు. ఎందుకు చూపించవంటే, నువ్వు భర్తలా ఎలా ఉండాలో తెలియకుండానే భర్తవైపోయావు గనక, నువ్వు కొడుకులా ఎలా ఉండాలో నీకు తెలియదు గనక, నువ్వు కొడుకులా ఎలా ఉండాలో తెలియకుండా కొడుకుని కనేసావు గనక, అసలు నీకు ఎలా విలువలు తెలియకుండానే నువ్వు ఫ్యామిలీకి యజమాని అయిపోయావు గనక, నీకు తెలియదు ఆవిడతో ఎలా మాట్లాడాలో. ఆవిడ ఎన్ని వదిలేసుకుని వచ్చేసిందో నీకు తెలియట్లా. అవన్నీ వదిలేసుకుని వచ్చి నీ కొరకు పిల్లలని కానీ, నీ కొరకు వంట చేసి, నువ్వు మాసిపోయిన బట్టల ముఖం మీద పడేస్తే ఉతికిది అన్నీ చేసి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ అసూలు బాస్తుంటే, సాయంత్రం వచ్చి ఏదో ఆ కష్టంలో కన్నీళ్ళు ఆ ఉరుకులు పరుగుల్లో ఏదో కొంచెం అటు ఇటుగా ఉప్పు కారం తొక్కగా కర్రీ వండితే మనం ఒక ట్యాగ తగిలించి ఒక భారీ డైలాగ్ కొడతాం. ఏమని, నీ ముఖంలో ఉంది కర్రీ అంటాం. చూసారా, దేవుడిచ్చిన గిఫ్ట్ అన్న స్పృహ నాకుంటే దేవుని బహుమానంతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా జాగ్రత్త ఉంటుంది అన్నమాట. అమ్మో ఇప్పుడు దేవునికి ప్రతీక, దేవుని తరపున వచ్చిన బహుమానం, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని. కానీ నా భార్యతో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానంటే ముందు ఆవిడేంటో నాకు తెలియట్లేదు, దేవుని యొక్క ప్లానింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. నిజానికి ఈ విషయాలు మీకు తెలిస్తే మీ లైఫ్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉండదు, మీ లైఫ్లో గ్రామ పెద్దల అవసరం ఉండదు, మీ లైఫ్లో మూడో వ్యక్తి అవసరం ఉండదు, యువర్ పేరెంట్స్తో సహా. మీకు ఎప్పుడైతే ఈ స్పృహలోనికి మీరు దంపతులుగా వచ్చారో మీ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ ఇప్పటికే మీరు దంపతులు అయిపోతే ఈ రూల్స్ మీరు పాటించండి, గాడ్స్ రూల్స్ ఇవి. ఇవి పాటిస్తే మీ లైఫ్ చాలా ఫలభరితంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది.
అందుకే మనం ఆలోచించాలి ఏమవుతుందంటే నా భార్య నన్ను ప్రేమించాడు భార్య మీద ఇంకా వాల్యూ పెరగడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంత కష్టంలో ఆవిడ అటు ఇటు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో జ్వరం అవి ఇవి పలకరిస్తుంటాయి ఆవిడని. జ్వరం ఉన్నా కానీ ఆవిడ మైండ్లో ఎప్పుడు ఏం తిరుగుద్దో తెలుసా, వంట ఎవరు చేస్తారు అంటది, బట్టలు ఉండిపోయినాయి అంటది, ఇల్లు ఎవడు దూరుస్తారు అంటది. ఆవిడకి నీరసం వచ్చినా ఆవిడ ప్రాజెక్టు మాత్రం ఎక్కడా తగ్గించదు. విషయం చూడండి, ఆవిడ ఎంత భర్తను ప్రేమిస్తుందంటే ఎంత ఆశలు పెట్టేసుకుంటుందంటే చివరికి వాడు ఆవిడకి జ్వరం వచ్చి మంచం మీద పడిపోయి మూలుగుతూ ఉంటుంది దుప్పటి కప్పుకొని. అలా మూలుగుతున్నప్పుడు ఆ టైంలో భర్త వెళ్ళి భోజనం చేసావా అని అడిగితే ఫస్ట్ ఆవిడ అడగడానికి ముందు ఆవిడ మనల్ని అడుగుతుంది భోజనం చేశారండి అని. చూసారా ఆ టైంలో అడగడం అవసరమా? ఆవిడ అంటది అవసరమే అని. ఆయన తిన్నాడో లేదో ఉన్నాడో లేదో టైంకి వచ్చాడో లేదో చూసారా, సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి వచ్చేస్తుంది నీ భార్య. అందుకే దేవుడు అన్నాడు, మరి నీకు వాల్యూ గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాను రా, జాగ్రత్త నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. నీ పితరులు నీ గృహాన్ని ఇవ్వచ్చు, నీ పితరులు నీకు పొలాలు ఇవ్వచ్చు, నేను ఇచ్చేది ఏంటో తెలుసా, నీ ఆనందాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకో అన్నట్టు. చూస్తున్నావా మనం చోట్ల యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారో అర్థం కావాలంటే ముందు కుటుంబంలో ఉన్న పెద్దలు ఎలా ఉండాలో అర్థమవ్వాలి. అప్పుడు వాళ్ళకి మనం కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి బాగుంటుంది. అందుకే చూడండి ఇంకా ఏం జరుగుతుందో ఒక మంచి మాట అన్నాడు. చూడండి 18వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం, భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అన్నాడు. చూడండి భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అట్టివాడట యెహోవా వలన అనుగ్రహం పొందును. నిజమే, ఆవిడ ఈ భార్య ఆ భార్య ఏ భార్య అయినా దేవుని వలన పుట్టిన వారమే గనక ఆధ్యాత్మిక తీవ్రతలో కాకపోయినా జనరల్గా మనం మాట్లాడుకుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా అనుగ్రహం నీకుంది అనడానికి మొట్టమొదటి గుర్తు ఏంటో తెలుసా, పాపివైన నిన్ను నేను ప్రేమించి నీ చేతుల్లో భార్యను పెడుతున్నాను, నిన్ను నమ్మి నిజానికి నీ మీద నమ్మకం లేదు, నిజానికి నీకు బ్రతకడానికి అర్హత లేదు, అయినా నిన్ను నమ్మి నీ చేతుల్లో ఒక స్త్రీని లేదా ఒక స్త్రీని లేదా ఒక కుమార్తెని నీ చేతుల్లో పెడుతున్నానంటే నువ్వు జాగ్రత్త. ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మీరు బాగా స్టడీ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఎలా ఉండాలో కొడుకుగా నాకు తెలియదు, ఎలా భర్తగా ఉండాలో నాకు తెలియదు, నేను ఎందుకు భర్త అన్న పదానికి అర్హతో నాకు తెలియదు, నేను ఎందుకు కొడుకునన్న పదానికి వాల్యూ ఏంటో నాకు తెలియదు, నేను ఎందుకు తండ్రిని అన్న పదానికి నాకు వాల్యూ ఏంటో తెలియదు. ఈ వాల్యూస్ అన్నీ నాకు అర్థం కావాలి అంటే ఫస్ట్ నాకు అర్థం కావాల్సింది దేవుని యొక్క దృక్కోణంలో నేను పాపిని అన్న సంగతి అర్థమవ్వాలి. ఎప్పుడైతే నేను పాపిని అన్న సంగతి నాకు అర్థమైందో నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా చూడాలో నాకు అర్థమవుతుంది. అందుకే సార్లే స్పర్జన్ గారు అంటారు, ఏమంటారు తెలుసా ఆయన, ప్రతిరోజునట సువార్తను జ్ఞాపకం చేసుకోవాలట. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే స్పర్జన్ గారు మరలా అంటారు, నువ్వు ప్రతిరోజు మర్చిపోయే అలవాటు నీకుంది కనుక ప్రతిరోజు ఏమి జ్ఞాపకం చేసుకోవాలట, సువార్త జ్ఞాపకం చేసుకోవాలట. ప్రతిరోజు మనిషి మర్చిపోతారు కనుక ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది సువార్తే అంటారు. సువార్త జ్ఞాపకం చేసుకుంటే నాకేమర్థమవుతుంది అయ్యా అంటే, ఎందుకు నేను రోజు జ్ఞాపకం చేసుకోవాలంటే రోజు నేను జ్ఞాపకం చేసుకుంటే నేను రోజు ఎలా ఉండాలో నాకు అర్థమవుద్ది. సువార్త చెబుతుంటుంది నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా మాట్లాడాలి అని. ఒక విషయం అర్థం కావడానికి స్పర్జన్ గారే ఒక కొంచెం ఫన్నీ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే, సువార్తను ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రేమికులకు జ్ఞాపకం చేసుకున్నట్టు జ్ఞాపకం చేసుకోవాలట. ఎలాగా ప్రేమికులకు జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రేమికులు ఎలా జ్ఞాపకం చేసుకుంటారు, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిపోయిన వెంటనే ఇలా బ్రష్ చేస్తూ ఇలా ఆకాశానికి లుక్ వేసి ఇలా అనుకుంటాడు అనమాట, బ్రష్ చేసిందో లేదో ఇంకా అనుకుంటాడు అనమాట. ఇంకా ఏమనుకుంటాడంటే బ్రష్ అయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చుంటాడు, ఏం తిన్నదో అనుకుంటాడు అనమాట. అప్పుడు వాట్సాప్లోకి మెసేజ్ పెడతాడు, ఏం తిన్నావు, నేను ఇడ్లీ తిన్నాను, నువ్వేం తింటున్నావు, దోశ తింటున్నాను అని చెప్పుకుంటాడు. ఏంటి ఎంత ఎంత ఏంటి అలా ప్రతిక్షణం మార్నింగ్ జ్ఞాపకం చేసుకున్నావు, టిఫిన్ దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నావు, మరలా లంచ్ దగ్గర
లంచ్ అయ్యిందా అని అడుగుతాడు. లంచ్ దగ్గర ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఏం తిన్నావు, ఎక్కడున్నావు అని. కాలేజీకి వెళ్ళావా, వచ్చావా, ఎందుకు ఇంత లేట్ అయ్యింది, ఈవినింగ్ మార్నింగ్ చూడండి ఆ షెడ్యూల్ చూడండి, మార్నింగ్ స్టార్ట్ అయింది, టిఫిన్ దగ్గర స్టార్ట్ అయింది, లంచ్ దగ్గరకు వచ్చింది, మరలా ఈవినింగ్ స్టార్ట్ అవుద్ది, మరలా నైట్ అర్ధరాత్రి వరకు యోగక్షేమాలు అడుగుతాడు. ప్రతి క్షణం అవసరమైతే జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఎందుకయ్యంటే ఇజ్ లవ్ అంతే. స్పర్జన్ గారు అంటారు, సువార్తట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నా చుట్టూ ఉన్నవారు ఎలా ఉండాలో అర్థమవుతట. ఒక ప్రేమికుడు ఎలా అయితే ప్రేయసిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో సువార్తను ప్రతి విశ్వాసి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలట. అప్పుడు నేను కరెక్ట్ వీలు వెళ్తుంటాను అన్నమాట. ఎందుకు ఇవన్నీ చెబుతున్నారు, ఇంత ఒత్తిడి తీసుకొచ్చంటే ఫ్యామిలీ ఎలా ఉండాలో తెలియాలంటే నాకు కరెక్ట్గా నేర్పించేది ఎవరో తెలుసా, సువార్తే. నిజం, సువార్త ఏమి నేర్పిస్తుందండి, సిలువను గుర్చిన వార్త అని నశించేవారు అనుకుంటారు. కానీ రక్షింపబడుతున్న మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి మహాశక్తి. నశించిపోతున్న వారికి సిలువను గుర్చిన వార్త కుటుంబాన్ని ఏం కౌన్సిల్ చేస్తుంది అనుకుంటారు, బట్ క్రిస్టియన్స్ అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీకి సువార్త డెప్త్ తెలియాలి. ఇదే స్పర్జన్ గారు ఏమంటారు తెలుసా, ఆయన ఇంగ్లీష్ కోటేషన్ ఇస్తాడు, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పల్ బెటర్ పేరెంటింగ్ అంటాడు ఆయన. నువ్వెప్పుడైతే సువార్తను బాగా ఖచ్చితంగా లోతుగా చక్కగా అర్థం చేసుకుంటున్నావో నువ్వు మంచి కుటుంబాన్ని కట్టగలవు అంటాడు. ఒక మంచి కుటుంబం అంట, ఏది మంచి కుటుంబం అంటే మంచిగా గాస్పల్ అర్థం చేసుకున్నవారట. సువార్తను బాగా ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు మంచి ఫ్యామిలీగా ఉంటారట. అవునా అంటే అవును అంటున్నాడు. నిజమా అంటే అవును అని చెప్తుంది. ఒక భార్య ఎలాంటి పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చిందో చెప్పేది సువార్తే. ఒక యజమానిగా నువ్వు ఎలా ఉండాలో చెప్పేది సువార్తే. సువార్తలో యజమాని ఎవరితో పోల్చారంటే, ఎవరితో పోల్చారు, ఎవరితో, క్రీస్తుతో పోల్చారు. క్రీస్తు ఎవరితో పోల్చబడ్డాడంటే శిరస్సుగా పోల్చబడ్డాడు. అంటే నువ్వు ఫ్యామిలీకి ఏంటంటే శిరస్సువే. అంటే ఇప్పుడు నన్ను క్రీస్తుతో పోలుస్తున్నారంటే, క్రీస్తులా భర్తను పోలుస్తున్నారంటే, భర్త ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క సుగుణాలతో ఉండాలి. భర్త అయిన క్రీస్తు ఎవరికి భర్త అంటే సంఘానికి. సంఘానికి భర్త అయిన ఈయన ఏం చేశాడంటే సాక్రిఫైస్ చేశాడు, త్యాగం చేశాడు. అంటే ఒక యజమాని, ఒక భర్త ఎట్లా ఉండాలి అంటే భార్య కొరకు, కుటుంబం కొరకు త్యాగం చేసేవాళ్ళ ఉండాలని ఒక భర్తకు నేర్పిస్తుంది చూడండి. నీ కూతురు అడిగింది కదా, నీ కొడుకు అడిగింది, ఎందుకు నువ్వు తండ్రివి అంటే నువ్వు చేయాలి ఆన్సర్, ఎందుకు నేను తండ్రిని అంటే మీ కొరకు నేను త్యాగం చేస్తున్నాను. నీ తల్లి కొరకు, నీ కొరకు నేను నా జీవితంలో ఎన్నో కోల్పోతున్నాను, నా ఆరోగ్యాన్ని, నా టయాన్ని నేను మొత్తం కోల్పోతున్నాను. ఇది నాకు ఎప్పుడు వస్తుంది, ఆన్సర్ నాకు ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తుని చూసి నాకు వస్తుందట. క్రీస్తు ఏం చేస్తున్నాడంటే తన భార్య కొరకు, సంఘం కొరకు ఏం చేశాడు క్రీస్తు అంటే బాగా చూడండి, క్రీస్తు సంఘం కొరకు త్యాగం చేశాడు. ఎంత త్యాగం చేశాడంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోయాడు. అంటే ఫ్యామిలీ కొరకు ఒక యజమాని ఏం చేయాలంటే అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా నువ్వు రెడీ అవ్వాలి. అది నీ వాల్యూ ఫ్యామిలీలో. నువ్వు యజమానిగా నీ కుటుంబంలో నీ వాల్యూ ఏంటంటే ఇదే. ఇది నువ్వు చెప్పుకోవాల్సిన అర్హత. ఇది నాకు ఎప్పుడు అర్థమవుద్దంటే నేను సువార్త చూస్తున్నప్పుడు నా కళ్ళద్దాల్లోనే కనబడుతుంది అన్నమాట. ఇవేమైనా అర్థమవుతున్నాయి ఈరోజు కుటుంబాలకి? లేదు. అందుకే ఈరోజు అంట క్రైస్తవ కుటుంబాలు, ఇవి క్రైస్తవ కుటుంబాలు కదట, క్రైస్తవ మత కుటుంబాలట. నిజమైన క్రైస్తవ కుటుంబ క్రైస్తవ కుటుంబాలు లేవట, క్రైస్తవ మత కుటుంబాలు ఉన్నాయట. అంటే ఒక మత సంబంధమైన కుటుంబాలే తప్ప ఇవి నిజమైన క్రైస్తవ కుటుంబాలు కాదు. ఎందుకు అలా డిక్లేర్ చేస్తున్నారు వక్తులు అంటే, ఎందుకంటే క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ వారి కుటుంబాల్లో క్రిస్టియన్ యొక్క వాల్యూస్ కనిపించు. మీరు చూడండి, క్రైస్తవ కుటుంబాలంటే ఎట్లా ఉండాలి? బయట కుటుంబాలకి ఈ కుటుంబానికి తేడా ఉండాలి, కానీ బయట కుటుంబాలకి ఈ కుటుంబానికి ఏమైనా తేడా ఉంటుందా? మీరు కావాలని అబ్జర్వ్ చేయండి, ఏమీ తేడా ఉండదు. జస్ట్ వాళ్ళకి మనకి తేడా ఉన్నది ఏంటంటే వాళ్ళు చర్చికి, మనం చర్చికి పోతాం, వాళ్ళు టెంపుల్కి పోతారు అంతే.
మిగిలిందంతా సేమ్. వాళ్ళ లైఫ్ ఒకలా ఉంది, వాళ్ళు అరుచుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తోసుకుంటారు, వాళ్ళు ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటారు, వాళ్ళు అలా ఉంటారు. మనం కొట్టుకుంటున్నాం, మనం అరుచుకుంటున్నాం, భార్యని ఈదిలోకి లాక్కొస్తున్నాం, భర్త గురించి చెడ్డగా మాట్లాడుతున్నాం, పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నాం, మనం ఈ బయటకు వస్తున్నాం, మనం పోలీస్ స్టేషన్లు దొక్కుతున్నాం, మనం కేసులు పెట్టుకుంటున్నాం. ఇక మనకి వాళ్ళకి తేడా ఉంది. అందుకే అన్నారు, క్రైస్తవ కుటుంబాలు మత సంబంధమైన క్రైస్తవ కుటుంబాలే తప్ప నిజమైన క్రైస్తవ కుటుంబాలు కాదు అన్నారు. వెళ్ళాం చర్చికి, ఏమర్థమైంది? ఏమర్థం అవ్వలేదు. వెళ్తున్నాం మీటింగ్స్కి, ఏమర్థమైంది? ఏమర్థం అవ్వలేదు. ఆయన ఏదో చెబుతాడు ఏదికి మీద నిలబడి, నువ్వేదో వింటావు వస్తావు అంతే. ఏమర్థమైంది? ఏమి అర్థం అలా. అందుకే చెబుతున్నారు చూడండి, ఒక భర్తట బాగా వినండి, ఇవి జనరల్ థింగ్స్ అనుకోకండి, వెరీ సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ. ఒక భర్తట ఒక క్రైస్తవ భర్త క్రైస్తవ భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ భర్తకి ఎప్పుడు మైండ్లో తిరుగుతుండాలట? సువార్త. ఆ సువార్త నా మైండ్లో తిరుగుతున్నప్పుడు, ఓహో నా భార్యతో ఎలా మాట్లాడి ఎలా మాట్లాడాలి నాకు అర్థమవుతుంటుంది అన్నమాట. నేను ఎప్పుడైతే సువార్త మర్చిపోయానో నేను ఎదుటి వారితో సరిగ్గా మాట్లాడను, నా మాట తీరు బాగోదు, నా మాట్లాడే విధానం బాగోదు, ఎదుటి వారిని గౌరవించడం బాగోదు, ఎదుటి వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నేను సువార్త మర్చిపోతున్నాను. నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు సువార్త కనిపించాలట, నా భార్య నాతో మాట్లాడుతున్నప్పుడు సువార్త కనిపించాలట. కానీ వీళ్ళిద్దరి మాటలో ఏం కనిపించదో తెలుసా? సువార్త తప్ప అన్నీ కనబడతాయి. ఏం కనబడుతున్నాయి? ఏవేవో కనబడతాయి. ఆవిడ అరుస్తుంది, ఈయన అరుస్తాడు, ఆవిడ కేకలేస్తుంది, ఈయన కేకలేస్తాడు, అవసరమైతే తన్నుతాడు, ఈడ్చిపోస్తాడు, బయటకు వస్తాడు. అప్పుడు ఇరుగు పొరుగు వారు క్రైస్తవులు కాని వారు చూసి, ఓహో ఇలా కూడా అరుసుకొచ్చానమాట అని వాళ్ళకి అర్థమవుతుంది. ఏమి నేర్పిస్తున్నాం మనం క్రైస్తవ కుటుంబాలు? ఏమీ నేర్పించాం, కానీ మనం చెప్పుకుంటాం, బ్రదర్ మేము ఎవరో తెలుసా, మేము క్రైస్తవులం బ్రదర్ అని చెప్పుకుంటాం. ఏది క్రిస్టియానిటీ? ఆ అట్మాస్ఫియర్ ఏది లేదు. నీ భార్యతో ఎలా మాట్లాడాలో నీకు తెలియలేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు, నీ భర్తతో ఎలా మాట్లాడాలో నీకు తెలియలేనప్పుడు నువ్వు క్రైస్తవ స్త్రీవి కావు. మరి నాకు ఇవన్నీ ఎలా ఎట్లా అర్థమవుతాయి అంటే, మరలా చెప్తున్నాను, మీకు సువార్త వలనే అర్థమవుతాయి. దాని వలన తప్ప మనిషికి ఎట్లా జీవించాలో ఈ భూమి మీద తెలీదు. చూద్దాం ఎట్లా నేర్పిస్తుంది, చూద్దాం ఒకసారి. కొంతమంది పండితులు ఈ వచనాలు విడదీశారు, చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వర త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొన్ని పదాలు నేను అండర్లైన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, లోబడి ఉండుడి ఆ పదం అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వచనంలో మరలా మనకు కనిపించేది 24లో లోబడవలెను, మరలా నాకు 27వ వచనంలో కనిపించేది ప్రేమించాలి, నెక్స్ట్ మరలా నాకు కనిపించేది 33వ వచనంలో భయము కలిగి ఉండాలి, నెక్స్ట్ మరలా 6వ వచనంలో నాకు కనిపించేది సన్మానించాలి, 5వ వచనంలో 6వ 5వ 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 5వ
6:7 నాకు అనిపించేదిలో సేవ చేయాలి అని. సువార్తలో నాకు ఎలాంటి వర్డింగ్ కనిపిస్తుందో చూడండి, విధేయత, లోబడాలి, ప్రేమించాలి, భయపడాలి, సేవ చేయాలి. దీన్ని వేరు 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 పండితులు ఒక పదాన్ని తయారు చేశారు. ఆ పదం ఏంటంటే LORD, కలపండి, లార్డ్. ఏముంది ఈ పదంలో, ఈ అక్షరాలు అంటే ప్రభువు లేదా లార్డ్ అనే పదంలో ఏముందయ్యా అంటే, ఇప్పుడు నేను ఏవేవైతే పదాలు తెర మీదకి తీసుకొచ్చానో ఈ పదాలన్నీ ఈ పదంలో ఉన్నాయట. ఎల్ అంటే లవ్ అన్నట్టు, ఓ అంటే అండర్స్టాండింగ్ అన్నట్టు, అర్థం చేసుకోవాలట. ఒబేడింగ్ అన్న పదం కూడా దానికి ఇచ్చాడు. నెక్స్ట్ నాకు అర్థమవుద్ది. ఆర్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ అని నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ అదే పదంలో మళ్ళీ డి అంటే నాకు చెప్తున్నాడు డిసిప్లిన్, విధేయత, లోబడాలి, గౌరవించాలి. ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆయన నాకు సింబల్గా లేదా నాకు ఎప్పుడు నా దృశ్యంలో ఆ ప్రభు అలా కనబడుతూ ఉండాలి. సువార్తలో నాకు అలాగ ఆయన కనబడితే నాకు ఈ లక్షణాలన్నీ వస్తాయట. ప్రేమించాలని, లోబడి ఉండాలని, గౌరవించాలని, విధేయత చూపించాలని, సేవ చేయాలి అని.
ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే, నేను నా కూతురు అడిగినప్పుడు నాకు తెలియట్లేదంటే నాకు సువార్త తెలియట్లేదు, నా భార్య అడిగినప్పుడు నాకు తెలియట్లేదంటే నాకు సువార్త తెలియట్లేదు. అందుకే భక్తులు అన్న మాట మరలా చెప్తున్నాను, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పల్ బెటర్ పేరెంటింగ్ అన్నాడు. నీకు సువార్త లోతు తెలిసే కొలది నువ్వు ఎలా యజమానిగా ఉండాలో నీకు తెలుస్తుంది, నువ్వు సువార్త లోతుకు పోయే కొలది నువ్వు భార్యగా ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది, నువ్వు సువార్త లోతుకు వెళ్ళే కొలది నీ తండ్రిని ఎలా గౌరవించాలో నీకు అర్థమవుతుంది. ఈ రెండు అధ్యాయాలు కేవలం ఫ్యామిలీ కొరకు ఎక్కువ మాట్లాడతాయి, కానీ విచిత్రం ఏంటంటే ఈ సువార్తికుడు అంటాడు ఫ్యామిలీ కొరకు చెప్తూనే నేను ఫ్యామిలీ కోసం చెప్పట్లేదు గాస్పల్ కోసం చెప్తున్నాను అంటాడు, గాస్పల్ గురించి చెప్తూనే నేను గాస్పల్ కొరకు కాదు ఫ్యామిలీ గురించి కూడా చెప్తున్నాను అంటాడు. ఇదేంటి అంటే ఫ్యామిలీలో ఏముంది గాస్పల్ ఉంది, గాస్పల్లో ఏముంది ఫ్యామిలీ ఉంది. దట్ ఈజ్ మనం చదువుతున్న ఈ చాప్టర్. కానీ పెళ్ళిళ్ళలోనే పరిమితం చేశారు దీన్ని, దీన్ని పెళ్ళిళ్ళలో మాత్రమే పరిమితం చేసి ఏం చేసామంటే అది పెళ్ళిళ్ళకి వెళ్ళే అనుకున్నాం మనం. అందుకే చూడండి ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ఈ అపోస్తుల కార్యములు అపోస్తుడైన పౌలు రాసిన అధ్యాయం మనం చదువుతున్నప్పుడు నాకు ఏమి నేర్పిస్తుందో మరలా ఒకసారి నేను స్టడీ చేస్తాను చూడండి. ప్రియులారా, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. లోబడ్డం అంటే ఏంటో నీకు తెలియకపోతే ప్రభువును చూసి లోబడు అన్నాడు. అసలు లోబడ్డం అంటే నాకు ఏ సీరియల్ చూడాలని అడగకూడదు. ఇప్పుడు సీరియల్ చూసి నేర్చుకుంటాం కదా, అత్తకి ఎలా కౌంటర్ అయ్యాలి, భర్తకి ఎలా లాజికల్ మాట్లాడాలి. ఈ సీరియల్లో జీవితాన్ని చిందరవందర చేయడం తప్ప, సిగ్గుపడ్డాం తప్ప దేనికి పనిచేయవు. సిలువను గూర్చిన వార్తే నా కుటుంబాన్ని చక్కగా నడిపించేది, నేను ఎలా లోబడాలో నాకు నేర్పించేది ఎవరంటే ప్రభు. ప్రభు ఎలా లోబడ్డాడో మీరు కూడా అలానే లోబడండి. ఆయన ఎలా లోబడ్డాడు, ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి ఈ భూమి మీద. టైంకి ఆయనకి ఫుడ్ లేదు, టైంకి ఆయనకి సౌకర్యాలు లేవు, టైంకి ఆయనకి ఏమీ లేవు. కానీ ఏ రోజు తన తండ్రి మీద అజిమాయిషీగా అరవలేదు. ఏంటి నాకు ఈ జీవితం అన్నాడా? అన్నా, భార్య నేను టైంకి సరిగ్గా పలకరించకపోవచ్చు, నేను టైంకి సరిగ్గా సౌఖ్యంగా చూడకపోవచ్చు, నేను టైంకి సరిగ్గా పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రభు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలానే ఉండాలి. ఆయన ఎలా అయితే లోబడి ఉన్నాడో మీరు కూడా అలానే లోబడి ఉండాలి. మీరు కాంట్రవర్సీ ఇష్యూస్ లేవనెత్తకూడదు, ప్రభువుని చూసి నేర్చుకోండి అంటున్నాడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఏంటట, క్రీస్తును గుర్చి చెబుతూ ఏం చెప్తున్నాడు చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయితే పురుషుడు ఎవరికి శిరస్సు? భార్యకు శిరస్సు. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరో తెలుసా? యువర్ హస్బెండ్. కానీ మనం ఏమనుకుంటాం, కొంతమంది భార్యలు మరీ తెగించి మాట్లాడతారు, ఏమంటారు తెలుసా, ఆడి ఇంట్లో లేడండి మాకు చెప్పండి అంటారు. ఎవరిని? వాళ్ళ ఆయన్ని ఏమంటారు తెలుసా, వాడట. ఒక సుపీరియర్ ఆఫీసర్ని అలా అనొచ్చా? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తెలుస్తుంది, వాడు వీడు అన్నావంటే సస్పెండ్ అయిపోవడం మెమోలు ఇచ్చాడు. నీకు లైఫ్లో సస్పెండ్ మెమోలు ఏడు తెలుసా? ఎడాకులు తెలిస్తే జాగ్రత్త. అట్లా అట్లా మాట్లాడు, అది మంచి లక్షణం భార్యకి కాదు. యజమాని గౌరవించాలి. ఒక విషయం చెప్పనా, వాడిని మాట ఎండో ఎండని బైబిలే చెప్పింది. వినడన్న సంగతి మనకు స్పష్టతే, ఎందుకంటే నీకు వాంచ కలుగుద్ది, వాడు ఏం చేస్తాడు, ఏళతాడు. ఎందుకు వచ్చింది ఏలిక? మీద్దరూ దేవుని ఏలిక కింద ఉండడం లేదు కనుక. దేవుని ఏలిక కింద ఉంటే ఇద్దరు సమానమే. ఒకరు హెచ్చు తగ్గుల పరిస్థితి ఎందుకు వస్తుందంటే, దేవుడు అన్న ప్రస్తావన లేకపోతే ఈ హెచ్చు తగ్గులు ఖచ్చితంగా వస్తాయి. అలాంటి టైంలో నాకు నేర్పిస్తున్నాడు భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో సువార్త నాకు నేర్పిస్తుంది. నెక్స్ట్ అంటున్నాడు చూడండి, సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలోనూ
తమ పురుషులకు లోబడవలెను. ఎలా లోబడాలో తెలియాలంటే భార్య అట ఎవరిని చూడాలట, మరలా క్రీస్తుని సంఘాన్ని చూడాలట. చూడండి ఎలా అర్థమవుతుందో చూడండి. అంటే నాకు ఈ వాల్యూస్ అన్నీ నేర్పించేది ఎవరు అంటే ఒకే ఒక్క మాట తిరిగి తిరిగి మాట్లాడుకుంటే, మీరు 360 డిగ్రీస్లో మీరు చూసుకుంటే దేవుడు చూపించేది ఒకటే, సువార్తను చూడు అని. సువార్తను చూస్తేనే నీ లైఫ్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇలా చెబుతూ చెబుతూ అంటాడు, తన భార్య అట యేసుక్రీస్తు వారి భార్య అట అస్సలు బాగాలేదట, ముడత మచ్చలు కలంకము మొత్తం తన లైఫ్లో మెచ్చుకోవడానికి ఆకర్షించడానికి తన భార్యకి క్రీస్తు యొక్క భార్యకి సంఘానికి ఏమీ లేవట. కానీ ఇప్పుడు భార్యని అసహ్యంగా సిరాగ్గా చి అని అనలేదట ఎవరు, ఆ యజమాని అయిన భర్త క్రీస్తు. అంటే నాకు ఏమర్థమవుతుందంటే పురుషుడికి ఏం చెప్తున్నాడంటే, పురుషుడికి నీ భార్యలో నువ్వు కోరుకున్న లక్షణాలు కనిపించకపోవచ్చు, కనిపించకూడదు. ఎందుకంటే మనం ఎలాంటి వారం అంటే మనం పరిపూర్ణం కాదు కానీ ఎదుటోళ్ళు మాత్రం చాలా పరిపూర్ణంగా ఉండాలంట. మనతో వచ్చిన గొడవ అది, మనం ఇంచుకోవడం మొయ్యం కానీ ఎదుటోళ్ళు అది లేదండి అంటాం, మనం లేదు అన్నట్టు. అందుకే సువార్తలో యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ని ఉటంకిస్తూ భక్తులు ఏమన్నారంటే, ఎదుటోళ్ళలో నీకు నడుసులు కనబడుతున్నాయంటే నీకు అర్థమైపోవాలి నీలో దూలాలు ఉన్నాయి అని. నిజం, నీకు ఎదుటోళ్ళలో నడుసులు కనబడుతున్నాయంటే ఫస్ట్ నీకు అర్థమైపోవాలి నీకు దూరం ఉంది అని. నా భార్యలో లోపాలు కనబడుతున్నాయంటే నాకేముంది పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయి. అయితే మరి ఇది ఎంత పోవాలి అంటే ఏం చేయాలంటే ప్రభువుని చూసి నేర్చుకో. ప్రభువు నిజానికి పరిపూర్ణమైన వ్యక్తి, దైవత్వం యొక్క దృష్టికోణం నుంచి చూస్తే ఈ సంఘానికట ఎక్కడ మెచ్చుకోదగ్గ క్వాలిటీస్ లేవట. భార్యలో మెచ్చుకోదగ్గ క్వాలిటీస్ లేకపోతే క్వాలిటీలా తయారు చేసుకోవాల్సింది ఎవరో తెలుసా, భర్తే. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని మొత్తం నేర్పించుకోవాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా, భర్తదే. ఎందుకు ఎలా నేను నేర్చుకుంటున్నాడంటే, తన భార్యని ఉదక స్నానం చేయించి పవిత్రంగా తయారు చేసి తనకున్న ఆ శడ్డ సాక్ష్యాలు ఏవైతే ఉన్నావో అవన్నింటినీ ప్రాణదోలేసి ఎదురుగా నిలబెట్టి ఇప్పుడు అన్నాడట పర్ఫెక్ట్గా ఉన్నావు అన్నాడట. అంటే నా భార్య నా దగ్గరికి రావడమే రావడమే సంపూర్ణత కలిగి రాదు, విషయం ఏంటంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే లోపాలన్నీ సరి చేసుకోవాలి. కానీ మనం ఏమంటాం, తిరగేసి మీ అమ్మ నాన్న నేను సరిగా పెంచలేదు అంటాం మనం. అదేనా డైలాగ్ కొట్టేది మనం, నువ్వు సరిగా పెంచలేదు నిన్ను, అసలు నిన్న లాభమేటి ఎవరిని అనాలట, మళ్ళీ ఇవి సరిపోలేదని మళ్ళీ బాబు ఎవరిని అంటాడు, మీ అమ్మ నాన్న అనాలి అంటాడు. ఆవిడలో లోపాలు ఉన్నాయని నీకు అర్థమవుతుందంటే ప్రభువు నీకు నేర్పిస్తున్నది ఏంటంటే నువ్వే బాగు చేయాలి. ఎందుకంటే యువర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నీ కింద మెన్ పవర్ సరిగ్గా లేదంటే యువర్ సుపీరియర్ ఆఫీసర్గా నువ్వు ఉన్నంటే నువ్వే ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఇవ్వాలి, నువ్వే నడిపించాలి, నువ్వే నేర్పించాలి. గాస్పల్ నాకు ఇన్ని నేర్పిస్తుంది చూడండి. ఇవన్నీ చెబుతూ వచ్చి చివరి వచనంలో ఏమంటున్నాడు చూడండి, 32 వచనంలో ఈ మర్మము గొప్పది. ఏమంటున్నాడు దీన్ని, ఏమన్నాడు సీక్రెట్ అన్నాడు. భార్య భర్తల మధ్య ఉన్న బంధం ఏంటట రహస్యం అని. అది అర్థమవుతుందంట అంత ఈజీగా, అంత ఈజీగా అర్థం అండి. ఇక పెళ్లి సాంగ్ ఉండేది మనకి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి స్టీవెన్, ఆయన పేరు ఏం పేరు, స్టీవెన్స్ అన్న గారు పాడారు ఆ పాటలో ఒక మంచి, ఆ రచయిత మరి ఎవరో నాకు తెలియదు కానీ మంచి పదాలు వాడాడు. ఏమన్నాడు తెలుసా, ఎక్కడెక్కడో పుట్టారు ఎక్కడెక్కడో పెరిగారు, ఎక్కడెక్కడో పుట్టిన వీరు ఎక్కడెక్కడో పెరిగి ఈరోజు ఒక్కటయ్యి, ఈరోజు అంటారంట మా కుటుంబం అంటారట, మా ఫ్యామిలీ అంటారట, ఎక్కడో పుట్టిన వీరు అంటారట. సడన్గా ఏమవుద్దంటే మా కుటుంబం మా ఫ్యామిలీ మా భర్త నా భార్య అని చివరికి వీళ్ళు అంటారట, మాదంతా కుటుంబం అండి అంట. ఈ మర్మం ఏంటో అర్థమవుదట. నిజమే, ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు. ఇంకా అంటాడు ఆ సాంగ్లో, ఈరోజు ఏంటో అర్థం అవ్వట్లేదు, ఒకరి బాధలో ఒకరు ఏంటో పనిచేసుకుంటున్నారు. ఈ మర్మం అంత ఈజీగా అర్థమవుదట. అదే భార్య భర్తలు, నిజమే. ఆవిడ బాధపడుతుంటే ఈయన బాధపడతాడు, ఈవిడ ఈయన బాధపడుతుంటే ఆవిడ బాధ, ఏంటి ఎలా అయిపోతున్నారంటే దాన్ని అన్నాడు పౌలు గారు, అది ఒక మరమం అన్నాడు. భార్య భర్తల యొక్క సహవాసం అంటే ఏంటంటే అది ఈజీగా అర్థమవుదు. ఆ ఈజీగా అర్థం కానిది ఇంకా బాగా ఉండాలి అంటే భార్య భర్తలు చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలి అంటే చెప్తున్నాడు, ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను,
మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలే తన భార్యను ప్రేమింపవలను. ఇప్పటి వరకు చెప్పింది ఏంటైనా బాగా వినండి. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఎప్పటి వరకు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి చెప్పి చివరికి ల్యాండింగ్ వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు. ఇప్పటివరకు నేను చెప్పింది ఎవరు గూర్చి అంటే క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి. అంటే మీరు ఫ్యామిలీ కొరకు చెప్పలేదు అంటే పౌలు గారు అంటారు ఎందుకు చెప్పలేదు అంటాడు. మరి ఎలా అంటున్నారు ఏంటంటే ఇది ఉంది అంటాడట, మరి అది అది ఉంది అంటాడట. అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఓ క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ భార్య భర్తలు మాట్లాడుకుంటుంటే లేదా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటుంటే పక్కనున్న వారికి ఆ కుటుంబంలోంచి ఏం కనిపించాలట, క్రీస్తు, సంఘము, ప్రేమ ఇవన్నీ కనిపించాలట, స్వార్త కనిపించాలట. ఈరోజు క్రైస్తవ కుటుంబాలను చూస్తే కనిపిస్తున్నాయా, కనిపిస్తున్నాయా? ఎప్పుడో కృతజ్ఞత కూడా పెట్టుకుంటే ఆ ప్రార్థన పెట్టుకున్నారని వీళ్ళ క్రైస్తవులు అని అర్థమవుద్ది అంతే. అంతకుమించి మీ జనరల్ లైఫ్లో ఎప్పుడైనా వీళ్ళ క్రైస్తవ భార్య భర్తలండి అని ఎప్పుడైనా మీ మాటల్లో మీ చేతల్లో మీ వైఖరిలో ఎప్పుడన్నా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకు యవనస్తులు పాడవుతున్నారంటే క్రైస్తవ యవనస్తులు కూడా మీరు సరిగ్గా ఉండకపోవడమే, మీకు సువార్త సరిగ్గా తెలియకపోవడమే. పౌలు గారు అంటున్నారు కుటుంబాన్ని చూస్తేనట సువార్త కనబడాలట కళ్ళకి. నిజమే, భార్య భర్తలో క్రైస్తవ కుటుంబాన్ని చూసి ఒక పాపి అర్థం చేసుకోవాలంట, ఏంటి అబ్బాయిలు ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఇలా గొడవలు రావు, వీళ్ళు ఎందుకు మనలో ఇన్ని మన కుటుంబంలో ఇన్ని గొడవలు వస్తాయి, ఎప్పుడు మాట కూడా అనుకోరు, ఎందుకు ఇంత చక్కగా బ్రతికేస్తున్నారు అంటే వాళ్ళకి ఆన్సర్ రావాలంటే ఏంటి, వీళ్ళు క్రైస్తవులు కనుక అంత చక్కగా ఉంటారు అని. కానీ అలా వస్తున్నాయా? ఇలా అంటారు మనం చూసి ఏమంటారు తెలుసా, ఒరే మీరు కూడా మాలానే కొట్టుకుంటున్నారా, మీరు కూడా మాలానే తిట్టుకుంటున్నారా, అరే మీరు మళ్ళీ చచ్చిపోతారా, మీరు సేమ్ అంతే అంటారు. అంటే మీకు మాకు పెద్ద తేడా ఏమీ లేదు. చూసారా, సువార్త కన్నా మనలో మన కుటుంబాల్లో లోపాలు ఎక్కువ కనబడుతున్నాయి. అందుకే పౌలు గారు మరొక మాట, ఒక బంధాన్ని గురించి మరొక మాట అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట జాతం. చాలా పెద్ద వచనం ఇది, కలుపుకుపోతూ ఉంటుంది. ఏమంటున్నా చూడండి, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం. ఇక్కడ మీకు ఎన్ని ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి సరిగ్గా చూడండి. నిద్ర వచ్చేస్తుందా? నిద్ర వచ్చిన ఒకసారి అలాలని మళ్ళీ ఒకసారి చూడండి, చూడండి ఒకసారి ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ మీకు కనిపిస్తున్నాయి సుమారుగా? మాకేం కనబడలేదండి అనుకుంటున్నారా? సరిగ్గా చూడండి, ఇక్కడ 2 ఫ్యామిలీస్ మీకు కనిపిస్తాయి. ఒక ఫ్యామిలీ సంఘం అయితే మరొక ఫ్యామిలీ పరమందు ఉందట. పరమందు ఫ్యామిలీ ఏముందబ్బా అని ఇప్పుడు నన్ను క్వశ్చన్ వచ్చిందా? ఇంకెవరు పరలోకం వెళ్ళలేదు కదా, దేవదూతలా? దేవదూతల కొరకు అంత సీరియస్గా అన్నాడు. మరి ఎవరు పరలోకమందు ఉన్న కుటుంబం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరలోకమందున్న కుటుంబం భూమి మీద ఉన్న సంఘం అనే కుటుంబం. ఈ 2 కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే పరలోకమందున్న కుటుంబాన్ని మనకు ఎందుకు పరిచయం చేస్తుందంటే ఆ కుటుంబాన్ని చూడాలి ఒకసారి మనం. ఆ కుటుంబంలో ఏముంటాయి తెలుసా? హెచ్చు తగ్గులు కనిపించవు, ఒకరిని ఒకరు గొప్ప చేసుకుంటారు. అదిగో భక్తుడు ఏమంటాడంటే దేవుణ్ణట, దేవుడట లోకానికి ఎలా పరిచయం చేసుకోవాలి అని అనుకున్నాడు తెలుసా? ఫ్యామిలీ లేదా కుటుంబ బంధాల ద్వారానే లోకానికి దేవుడు పరిచయం అవ్వాలనుకున్నాడట. ఎట్లా అంటే ఒక తండ్రి యొక్క రోల్ ఎలా ఉంటుందో ఇదిగో నన్ను చూస్తే నీకు అర్థమవుద్ది, లేదా తండ్రి అనేది నీకు అర్థమవుతుంది కదా, ఇదిగో నాది ఇది అని చూపిస్తున్నాడట. కొడుకు అనే ఒక పాత్రని క్రీస్తుకు చూపిస్తున్నాడట, కుమారుడు అనే ఒక పాత్రని పరిశుద్ధాత్మకు చూపిస్తున్నాడట. నిజానికి వాళ్ళకి ఈ బంధాలు ఏముండో ఈ బంధాల ద్వారా మనకు పరిచయం అవుతున్నాడంటే ఈ బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. దేవుడంతటి వాడే కుటుంబ బంధాల ద్వారా పరిచయం అవుతున్నాడంటే అది చిన్న విషయం
కాదు. అందుకే భక్తుడు ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా అంటేనట కుమారుడు ఫైర్ అవుతాడట. కుమారుడిని ఎవరైనా ఏమన్నా అంటే తండ్రి ఫైర్ అయిపోతాడట. వీళ్ళిద్దరిని ఎవరైనా ఏమన్నంటే పరిశుద్ధాత్ముడు ఫైర్ అవుతాడట. పరిశుద్ధాత్ముడిని ఎవరైనా తక్కువ చేస్తే క్రీస్తు ఫైర్ అవుతాడట. ఆయన తక్కువ చేయడానికి వీల్లేదు. ఆ కుటుంబంలో ఏం కనబడుతుందంటే ఒకరిని ఒకరు గొప్ప చేస్తున్నారు. మన కుటుంబంలో కనిపించింది ఏంటంటే ఒకరిని ఒకరిని తక్కువ చేసుకుని ఒకరినొకరిని గొప్ప చేయి. మనం నీ యజమానిని గౌరవించు, నీ భార్యను గౌరవించు, నీ తండ్రిని నువ్వు గౌరవించు. తండ్రి ఈ పాత్రలోనే కాదు కనబడతా, నేను మీకు తల్లిలా ఉన్నానని కూడా అన్నాడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు సహోదరుడుగా పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్ముడు సాటి అయిన సహాయం అనే భర్త భార్య యొక్క కొలతలో కూడా పరిచయం అయ్యాడు. అంటే ఈ పాత్రలన్నీ నాకేం కనబడుతుంది అంటే కుటుంబంలో ఉన్న ఈ కుటుంబ బంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. కనుకే దేవుడు ఆ బంధాలతో పోల్చి మనతో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప బంధాలు గనక, కానీ ఈ బంధాలు ఈరోజు ఏమైపోయాయి? ఎందుకు తండ్రిని అవుతానో తెలీదు, ఎందుకు భర్తనవుతానో తెలీదు, ఎందుకు పిల్లని కన్నానో తెలీదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో తెలీదు. కానీ నా ఎంప్టీ మైండ్తో నేను అంటాను, నేను చెప్పాను కనుక మీరు చెయ్యాలి అంట. నాకేమర్థమైందని చెప్తాను నేను. నాది ఖాళీ మెదడు కనుక ఈ ఖాళీ మెదడుకి నాకు అర్థం కావాల్సింది సువార్త. నాకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే నాకు సువార్త అర్థమైందో నా చుట్టూ ఉన్న వారిని ఎలా చూడాలో నాకు అర్థమవుతుంది. అదే పౌలు గారు చెప్పేది, పరమందున్న కుటుంబం భూమి మీద ఉన్న కుటుంబం. ఈ కుటుంబాలన్నీ దేవుని కుటుంబంగా పిలువబడుతున్నాయట. ఈ కుటుంబంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలట. అందుకే బంధాలను బట్టి కొన్ని సంగతులు దేవుడు మనకు నేర్పిస్తాడు. కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, నేనేంటో మీకు అర్థం కావాలి అంటే కుటుంబం ద్వారా ఇంకా బాగా అర్థమవుతా అన్నాడట. ఎట్లానే చెప్పినా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. దేవుడు ఎలా భరిస్తున్నాడు అన్న క్వశ్చన్ నీకు అర్థం కావాలి అంటే నువ్వు భర్త అయితే అర్థమవుతాట. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు అని నీకు అర్థం కావాలి అంటే నువ్వు భర్తగా నీ భార్యను చూస్తే అర్థమవుతాట. దేవుడు ఎలా నడిపిస్తున్నాడు ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని, ఈ కుటుంబాన్ని అంటే నువ్వు కుటుంబానికి యజమాని అయితే అర్థమవుతాట. దేవుడు ఎలా క్షమిస్తున్నాడు నీకు అర్థం కావాలి అంటే నువ్వు కుటుంబంలో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తే అర్థమవుతాట. కుటుంబాన్ని నాకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే దేవుడేంటో నాకు అర్థం కావడానికి దేవుడు నాకు ఒక ఫ్యామిలీని ఇస్తున్నాడు. ఈ ఫ్యామిలీలో ఉండి నేను ఏటో నీకు అర్థమవుతాను అన్నట్టు. అది కుటుంబ వ్యవస్థ. ఇలాంటి విలువల్లోనికి కుటుంబం నడిస్తే నాకు అర్థమైన స్థితి నాకు అర్థమవుద్ది. నా స్థితి బాగోకపోయినా దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి ఈరోజు నన్ను నమ్మి బిడ్డల్ని భార్యని నా చేతిలో పెట్టాడంటే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని నాకు అర్థమయ్యి నా కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాను. అప్పుడు నా బిడ్డలకు అర్థమవుద్ది. సువార్తలో ఎప్పుడైతే నేను పెంచుతున్నానో నా బిడ్డలకు కూడా అర్థమైంది ఏంటంటే పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండు అని అర్థమవుతుంది వాళ్ళకి. ఇవన్నీ అర్థం కావాలంటే మరలా చెప్తున్నాను, మీకు గాస్పల్ యొక్క డెప్త్ తెలియాలి. అది తెలియాలంటే ఎవ్రీడే మీరు సువార్తను జ్ఞాప్తికి తెచ్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఆదివారమే ఇలాంటి మీటింగ్స్లోనే మీరు తెచ్చుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఫ్యామిలీ మెంబర్, ఈరోజు మీరు ఒక యజమాని కాకపోవచ్చు, ఒకరోజు యజమాని అవుతారు. ఈరోజు యజమానులు అయిన వారు ఉన్నారు, ఒకరోజు మీరు పిల్లలకి తండ్రులు అవుతారు. అయిన తర్వాత దెబ్బతిని ఆ ముట్టికాయలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడమో పురుగుల మందు తాగడమో ఇలాంటి ఆలోచనలు వస్తాయి సువార్త లేకపోతే. ఒకవేళ సువార్త ఉంటే వీటిని చాలా ఈజీగా మీరు జయిస్తారు. జాగ్రత్త. నెక్స్ట్, రేపటి దినాన్ని యంగ్స్టర్స్ ఎలా ఉండాలి, మరి ముఖ్యంగా క్రైస్తవ యువకులు ఎట్లా ఉండాలి, రేపు నేర్చుకుందాం. త్వరగా రండి. ఈరోజు పంచుకున్న సంగతులు మీరు నలుగురితో పంచుకోండి, మీ భార్య భర్తలు డిస్కషన్ చేయండి, మీ పిల్లలతో విస్తరించి మాట్లాడండి. మరొక విషయం, మీరు బయట వారితో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ఈ కమ్యూనికేషన్ గ్యాపే కుటుంబాలు కూలిపోవడానికి కారణం అవుతుంది. జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ. రేపు త్వరగా రండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవ, నిజమే తండ్రి, సువార్త నాకు ఎప్పుడైతే అర్థమైందో తండ్రి నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించాలో నాకు అర్థమవుతుంది. తండ్రి నా భార్యను నేను ఎలా ప్రేమించాలో, భార్య ఉన్నవారు భర్తను ఎలా ప్రేమించాలో, గౌరవించాలో, ఎలా లోబడాలో
పిల్లలు ఎలా వ్యవహరించాలో, కుటుంబం ఎలా నడవాలో మరి ముఖ్యంగా తండ్రి మీరు మాకు బాగా అర్థం కావాలి అంటే కుటుంబ జీవితం ఎంత అవసరమో తండ్రి మీ సువార్త ద్వారా మాకు తెలియజేశారు. ఎందరికీ సంగతులు అర్థమయ్యాయో హృదయాలు ఎరిగిన దేవా అది మీకే తెలుసు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు వారి కుటుంబాలలో తండ్రి చెప్పిన తండ్రి ఈ విలువలు ఏవైతే ఉన్నావో వీటిని పాటించడానికి వారి మనసును భద్రం చేయండి, వారిలో తీవ్రతను పుట్టించండి. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు మత సంబంధమైన కుటుంబాలుగా మిగిలిపోక సువార్త సంబంధమైన కుటుంబాలుగా కట్టబడడానికి వారితో మాట్లాడండి తండ్రి. అండి ఎందు నిమిత్తం ఈ సంగతులు ఈ ప్రాంతానికి వినిపిస్తున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి ఈ సంగతులు ఎవరో వినవలసి ఉన్నది తండ్రి. వారు హెచ్చరింపబడ్డారు, వారు నడుచుకునే మార్గాన్ని తండ్రి మరింత సరళముగా వారికి నేర్పించండి. రేపటి దినాన్ని కూడా తండ్రి మీ విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.